ఇది సినిమాకి సంబంధించి కాదు కానీ మనం స్టేజ్ దొరికింది కదా అని మాట్లాడుతున్నా. మీరందరూ శ్రద్ధతో మంచిగా మంచి వినండి. ఇదేంటంటే ఇప్పుడు మనకి వాటర్ మనం విచ్చలవిడిగా వాడుతున్నాం, కానీ మనకు తెలియంది ఏంటంటే వాటర్ చాలా లిమిట్, ఇట్స్ నాట్ అన్ అన్లిమిటెడ్ సప్లై, వాటర్ లిమిటెడ్గా ఉంటుంది. అది మనం వాడేస్తే ఏదో రోజు, అంటే ఎక్స్పర్ట్స్ 2022కి తాగే నీళ్ళు ఉండవు అని చెప్తున్నారు. అండ్ ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. గవర్నమెంట్ చాలా చేస్తుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇట్లా మన సిటీకి వాటర్ తెప్పించడానికి. ఇది కాకపోతే వాటర్ ఇస్ అన్ ఇష్యూ, మనం దీన్ని చాలా సీరియస్గా ఇమీడియట్లీ అడ్రస్ చేయాలి. అంటే ఇప్పుడు మనం బ్రష్ చేస్తున్నప్పుడు ట్యాప్ ఓపెన్ పెట్టి నీళ్ళు అట్లనే రన్ అవుతుంటే మనం బ్రషింగ్ ఫినిష్ చేసే వరకు వదులుతాం. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ ట్యాప్స్, మనం పేస్ట్ పెట్టంగానే ట్యాప్ క్లోజ్ చేయండి, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వేసుకోండి. మన ఇంట్లో ఎక్కడైనా లీక్స్ ఉంటే, ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ దిస్, మన బేసిన్లల్లో, కమోడ్లల్లో, పైప్లల్లో ఎక్కడ లీక్ ఉన్నా ప్లంబర్ని పిలిపించి ఫిక్స్ చేయండి. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి ఇఫ్ యూ స్టార్ట్ సేవింగ్, మనది విల్ కంటిన్యూ. అంటే ఒక రోజు మనం లేచి నీళ్ళు లేకపోతే ఏం బీకలేం లైఫ్లో. అండ్ అంటే సడన్గా మొన్న కూడా నాకు మధ్యాహ్నం ఇంట్లో నీళ్ళు రాలే, ఎందుకంటే వాటర్ ఇస్ ఇప్పుడు వర్షాలు కూడా అంత పడట్లేదు. సో ఇట్స్ బికమింగ్ వన్ బిగ్ ప్రాబ్లమ్. ఐ వాంట్ యూ ఆల్ టు వెరీ సీరియస్లీ మనం స్టార్ట్ చేద్దాము, అండ్ ఈవెన్చువలీ వీ విల్ ట్రై అండ్ మేక్ ఎవ్రీ వన్ అవేర్ ఆఫ్ దిస్. సో వాటర్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అది సేవ్ చేయండి. ఎంత లిమిటెడ్గా వాడితే అంత బెటర్, లేకపోతే అయిపోతుంది. పెట్రోల్ ఏ దేనిలాగైనా అది లిమిటెడ్ క్వాంటిటీలోనే ఉంది, అది పద్ధతిగా వాడుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, దట్స్ అ సూపర్ మెసేజ్. థ్యాంక్ యూ విజయ్ గారు.